కర్నూలులో టీడీపీకి భారీ షాక్. కర్నూలు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత శిల్పామోహన్ రెడ్డి వైకాపాలో చేరారు. అలాగే ఆయన సోదరుడు శిల్ప చక్రపాణిరెడ్డి కూడా టీడీపీని వీడి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరనున్నారు. భూమా నాగిరెడ్డి అటవత్మరణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోటీ చేసేందుకు టీడీపీకి చెందిన శిల్పా బ్రదర్స్ పోటీ పడ్డారు. అయితే టికెట్ కేటాయించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరాకరించారు. దీంతో కినికి ఊహించిన శిల్పామోహన్ రెడ్డి టీడీపీని వీడి వైకాపాలో చేరగా ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి అదే బాటలో నడవనున్నారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణి త్వరలోనే వైకాపాలోకి చెంపు చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ సోదరులకు నంద్యాల నియోజకవర్గంలో మంచి పట్టుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక సోదరుడికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఈయన సుముఖతతో లేరని తెలుస్తుంది. ఇదే వ్యవసాయాన్ని ముందే పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం నంద్యాల ప్రచార బాధ్యతను కూడా ఆయనకు అప్పగించలేదు. సోదరుడు గెలుపు కోసం ఆయన తన వంతు పాత్రను పోషిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి సైతం ఆయనకు ఆహ్వానం అందలేదు. ఈ మొత్తం వ్యవహారం నంద్యాల నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. పార్టీ మారే ఈ విషయంపై శిల్పా చక్రపాణిరెడ్డి నుంచి అధికారిక ప్రకటన వెలువడకున్నా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మాత్రం ఆయన పార్టీని వీడటం ఖాయమని తేలిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.